సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమిత్ షా సభ విజయవంతమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. మూడో ప్రజాగం సంగ్రామ యాత్ర త్వరలోనే ఉందన్నారు బండి సంజయ్. వేములవాడ రూరల్ మండలం ఫాజిల్ నగర్ లో బీజేపీ బూత్ కమిటీ సమావేశానికి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు. ప్రధాని మోడీతో కలిసి పోలింగ్ బూత్ కమిటీలతో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేటీఆర్ సైకోలాగా మారి ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నట్లు విమర్శించారు సంజయ్. ప్రధానమంత్రి అయిన స్థాయిని ఆయన స్థాయిని కనీసం గుర్తించకుండా ఏ విధంగా వల్గర్ లాంగ్వేజ్, అసభ్యమైన భాష ఉపయోగిస్తున్నాడు, ఏ విధంగా కండ కవర తలకాయకి ఏ విధంగా అహంకారంతో మాట్లాడుతున్నాడు, ఈ కుటుంబానికి ఏమైంది అంటే పీటలు కదులుతున్నాయి, గడిలు బద్దలు కాబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ సభ, కాంగ్రెస్ పార్టీ సభ, బీజేపీ సభ జరిగిన తర్వాత ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్ ఏ విధంగా చేస్తారో అన్ని సర్వే సంస్థలు కూడా సర్వే చేసిన తర్వాత ఎక్కడ పోయినా బీజేపీకి దరిదాపులు లేవు. ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా లేదు, ఏడు వచ్చినా బీజేపీ 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 కొట్టాడుతున్నది. బీజేపీకి అవకాశం ఇవ్వాలి, అందరికీ అధికారం ఇచ్చిన బీజేపీకి అవకాశం అని ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి డిప్రెషన్లో ఉండి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈ విధంగా వివరిస్తున్న తీరుచిన తర్వాత సభ్య తెలంగాణ సభ్య సమాజం ద్వారా వీళ్ళని చూసి అసహించుకుంటున్నది.